22వ వార్షికోత్సవ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం, మొట్టమొదలుగా ఈ యొక్క ఆలయ భూమి పూజ సందర్భంగా ఆ రోజు మేము అనుకోలేదు ఇంత గొప్పగా ఐదుగురం సభ్యులం జిల్లా పరిషత్ క్వార్టర్ నుంచి ప్రారంభమై ఆ రోజు ఉన్నటువంటి ఈ కేశవరావు గారు ఈరోజు మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆతృత, దాని తర్వాత కాంట్రాక్టర్గా జయనారాయణ రెడ్డి స్వామి అయి ఈ కేశవరావు గారి కారులో ఐదుగురం మేము కూర్చొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు భూమి పూజ చేస్తున్నటువంటి సందర్భంలో అనిపించింది అయ్యప్ప స్వామికి ఇక్కడ సరైన రీతిలో సౌకర్యాలు లేవు, మరి ఆలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని ఆ రోజు అనిపించింది. కానీ ఆ రోజు భూమి పూజ చేసుకున్న తర్వాత దినదినం ఇక్కడ భక్తులంతా కూడా గొప్పగా ఇంత ఈ ఆలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం ఆ యొక్క అయ్యప్ప స్వామి కరుణ కటాక్షములతో నా జీవితంలో మార్పు మొదలైంది. అయ్యప్ప స్వామి మాలాధారణ తర్వాత నేను అయ్యప్ప స్వామి మాలాధారణ చేసుకునేటప్పుడు అయ్యప్ప స్వామిని కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా దాదాపు అయ్యప్ప స్వామి తీర్చిండు. అంత గొప్పగల మహిమ గల అయ్యప్ప స్వామి, ఆయనని కొలిచినటువంటి ఏ భక్తులకు కూడా ఏ విషయంలో కూడా నిరాశ రాదు. ఏదైనా తాత్కాలికంగా కొంచెం సమయం పడుతుందేమో, కానీ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా నిండు మనస్తో కొలిచేటటువంటి భక్తులకు ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి అండగా ఉంటాడు. ఈ సందర్భంగా మనందరి తరఫున అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నా. ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని ఈసారి వచ్చేటటువంటి మకర సంక్రాంతి కన్నా ముందు ఆదిలాబాద్ భక్తులతోని ఒక అయ్యప్ప స్వామి అక్కడ ఒక యాత్ర గొప్పగా మీ అందరితో కలిసి చేయాలన్న ఒక ఆలోచన కోరిక కూడా ఉన్నది. అదేవిధంగా పడి పూజ గురించి గురుస్వాములు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరమే పడి పూజ చేయించాలన్న ఆలోచన ఉండే, కానీ ఎన్నికల హడావిడి మిగతా అంతా కూడా కొంత వీలు పడలేదు కాబట్టి గొప్పగా వచ్చే రోజు తప్పకుండా పడి పూజని ఘనంగా నిర్వహించుకుందాం. మరొకసారి మీ తరఫున నా తరఫున అయ్యప్ప స్వామిని వేడుకుంటూ అందరినీ చల్లంగా చూడాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క దేవుడు మనందరినీ కూడా నిండు మనతో ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీర్తి శేషులు ఎక్కాల గారి చంద్రగౌడ్ గారు నిర్మించారు. అదేవిధంగా నవగ్రహ ఉపాధ్యాయ నిర్మాణ దాత శ్రీ నిమ్మల రామ్మోహన్ రెడ్డి గారు మనకు అది అందించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మన ఆలయంలో వ్యవస్థాపక సభ్యులు శ్రీమశ్రీ గొర్రకిష్టు గురుస్వామి ఆలయ వ్యవస్థాపక జంట నాగల ఉపాధ్యాయం ఉంది చిన్నది, అది మన చక్రవర్తుల పురుషోత్తమ గురుస్వామి నిర్మించారు. దాని పక్కన ఉన్నటువంటి మాలికాపురుతం మంజుమాత ఉపాధ్యాయాన్ని శ్రీమతి శ్రీ మందా ఇందిరా జయనారాయణ రెడ్డి గురుస్వామి నిర్మించారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఉపాధ్యాయ నిర్మాణ దాత కీర్తి శేషులు ఎక్కాల గారి చంద్రగౌడ్ గారు నిర్మించారు. అదేవిధంగా నవగ్రహ ఉపాధ్యాయ నిర్మాణ దాత శ్రీ నిమ్మల రామ్మోహన్ రెడ్డి గారు మనకు అది అందించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మన ఆలయంలో వ్యవస్థాపక సభ్యులు శ్రీమశ్రీ గొర్రకిష్టు గురుస్వామి ఆలయ వ్యవస్థ